తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రెడ్డితో కాబట్టి నీ సంగతి చూస్తామని చెప్పి కొంతమంది వ్యాపారాలలో ఉన్న మా బంధువులను పిలిపించి బెదిరించడం జరిగింది. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారు మీరు. తండ్రి కొడుకుకి అల్లుడికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అనైతిక చర్యలకు మీరు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసే ఎన్నికల మీరు నెగ్గాలనుకుంటే ప్రజలు తిప్పి బండకేసి కొడతారు మిమ్మల్ని. డిసెంబర్ 9 నాడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలో చేరి పనిచేస్తున్న అధికారులు అందరి నియామకాలతో పాటు వాళ్ళు పాల్పడ్డ హ్యాకింగ్ అండ్ టెలిఫోన్ ట్యాపింగ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. డెఫినెట్గా కోదండరామ్ గారు ఎక్కడ అవకాశం ఉన్నా జాతీయ స్థాయి నాయకులతో కూడా కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కోదండరామ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కీలకమైన భూమిక పోషిస్తారు. ఇందులో ఎలాంటి శశబిషలు లేవు. అందరం కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందంటో నీ సూచన ఏంది? డెఫినెట్గా మీరు ఏదైనా సూచిస్తే తప్పకుండా చర్చిస్తే ఇది డెఫినెట్గా మీ సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. మీ సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇప్పటికే చాలా చోట్ల ఉద్యమ కార్యాచరణలో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళని బైండ్ ఓవర్ చేయటం అంటే మీకు తెలుసు, చాలామంది కార్యకర్తల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమి సేకరణ జహీరాబాద్లో, నిర్దిష్టంగా చెప్పాలంటే జహీరాబాద్లో భూ సేకరణ పేరుతో రైతులకు దగా చేస్తున్న టీఆర్ఎస్ విధానాలపైన ప్రచారం చేస్తున్నందుకు గాను రైతులను బైండ్ ఓవర్ చేశారు. బైండ్ ఓవర్ చేసి సుగుణవంతునిగానే వ్యవహరిస్తానని, గుడ్ కాండక్ట్ సత్ప్రవర్తన కలిగి ఉంటానని హామీపత్రం రాయించుకుంటారు. ఇవాళ జహీరాబాద్లోని జరాసంగం మరియు నాలకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ క్షణాన పోలీసులు ఈ రైతులను పోలీస్ స్టేషన్లో దిగ్బంధనం చేసినారు. సాధారణంగా ఈ ఎన్నికల క్రమంలో ఉద్యమ కార్యకర్తలందరినీ ఈ బైండ్ ఓవర్ పేరుతో వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. మేము పత్రికా విలేకరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి వాటికి కొంత విరివిగా ప్రచారం ఇచ్చి బైండ్ ఓవర్ పేరుతో ప్రచారాన్ని దిగ్బంధనం చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ వారికి కూడా మేము ఈ విషయమై ఫిర్యాదు చేస్తాం. బైండ్ ఓవర్ పేరుతో పోలీసు యంత్రాంగాన్ని ప్రచారాన్ని అడ్డుకోవటానికి చేస్తున్నటువంటి ఎత్తుగడలను కూడా మేము తిప్పి కొడతాం. ఆదరణీయ కోదండరామ్జీ, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్జీ, మరి కర్ణాటకే మంత్రి బోసరాజ్జీ, ప్రాధ్యాపక్ సాహబ్, హమరే ఉపస్థిత్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీ విష్ణునాథ్జీ, హమరే సన్మానియం రోహిత్జీ, और सभी कोदम राम जी के यहाँ आज उपस्थित हुए नेतागण, सभी इलेक्ट्रॉनिक प्रिंट मीडिया के हमारे भाई और सभी साथियों, सबसे पहले मैं कोदम राम जी को धन्यवाद देना चाहूँगा कि उन्होंने जिस विचार की लड़ाई पूरे देश में चल रही है, जो विघटनकारी शक्तियों के खिलाफ कांग्रेस पार्टी और कोदम राम जी लड़ रहे हैं, एकजुट होकर बीजेपी बीआरएस के खिलाफ जो विघटनकारी शक्ति है बीजेपी, उनके सपोर्ट में जो बीआरएस आ गई है, उसको सभी ने एकजुट होकर लड़ना चाहिए. ये सोच कोदम राम जी ने जो सामने रखी है, उसमें हमारे प्रेसिडेंट रेवंत रेड्डी जी, उन्होंने साथ मिलकर इस लड़ाई को आगे ले जाना है, इस विचारों को आगे ले जाना है. जो इस देश को तोड़ना चाहते हैं,
जो बीआरएस भ्रष्टाचार में लिप्त है, अपने अपने फैमिली की ही जो राजनीति करना चाहती है, वो तेलंगाना की जनता ने जो इतनी बड़ी ताकत के साथ और बहुत सारी